ఏం జరుగుతూ ఉంది కర్ణాటకలో కర్ణాటకలో ఏం జరుగుతూ ఉందండి మీరందరూ చూస్తున్నారు కదా టీవీలలో ఆడపిల్లల మీద మన బిడ్డల మీద పసి కూనల మీద రాక్షసులు లాగా ప్రవర్తించచ్చునా సిలికాన్ వ్యాలీ ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి కాశ్మీర్ వ్యాలీ లాగా తయారు చేస్తూ ఉన్నారు ఇది అవసరమై దేశానికి ఈ దేశ యువత రేపటిది మీ భవిత ఇక్కడ ఈ కంట్రీ యొక్క ఇకో స్పాయిల్ అయితే ఈ కంట్రీలో ఉండే సూర్ద్భావ వాతావరణం నాశనం అయితే ఎవడు పెట్టుబడి పెడతాడు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ తెలివి తక్కువ బీజేపీ పరిపాలనలో ఇప్పటికే నష్టపోయినాం ఇది నా లెక్క కాదు ఈ లెక్క నేను చెప్పేది నా లెక్క కాదు కుక్కలాగా ఏడబడితే ఆడ అరవడం కాదు దమ్ముంటే ఎవడో బీజేపీ మగవాడు దీనికి సమాధానం చెప్పాలి దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది నిజం కాదా అబద్ధమా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఎత్తబడిపోతున్నాయి సెప్టెంబర్లో నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ అక్టోబర్లో నాలుగు పర్సెంట్ నవంబర్లో ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ డిసెంబర్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ దీన్ని ఏమంటారండి నరేంద్ర మోడీ గారు మీ ఉజ్వలమైన మీ గొప్ప పరిపాలనకి తార్కానమా పదిహేను పదహారు లక్షల పరిశ్రమలు మూతపడ్డ దేశంలో నిజం కాదా అవద్దమా అంటే ఈ పరిపాలన కొనసాగి ఈ మత పిచ్చి లేచి పొద్దున్న లేస్తే దేశం నిండా కర్ఫ్యూలు పోలీసు లాంటి చార్జీలు ఇదేనా కావాల్సింది దేశానికి నూట నలభై కోట్ల మంది ఉండే దేశంలో ఈ దరిద్రం పద్ధత ఈ దిక్కుమాలిన పద్ధత ఈ మత విద్వేషమా ఎవని కాల నిండుతుంది ఎవరిని కడుపు నిండుతుంది ఎవనికి పనికొస్తుంది దేనికి పనికొస్తుంది పిల్లల ఉద్యోగాలు ఉండాలన్నా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా ఈ దేశం ముందుకు పోవాలన్నా కులము మతము జాతి భేదం లేకుండా అందరం ముందుకు పోతాం లేవ్వా ప్రపంచంలో దేశాలు అమెరికాలో తొంభై ఐదు శాతం క్రైస్తవులు ఉంటారు కానీ వాళ్ళు ఎన్నడు మత పిచ్చి లేపరు అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారు అనేక దేశాలలో అనేక మంది ఉంటారు కానీ మత పిచ్చి లేపరు పొద్దున్న లేతే మాట్లాడరు ఈ పిచ్చి కొట్లాడాలి కొట్టాడరు దాంతో వచ్చేది ఏంటండి కడుపుకా కాలుకా పొలం బారుతుందా ఓ ప్రాజెక్ట్ వస్తుందా ఏ రంగానికి చేసినావు మోడీ ఏ రంగానికి చేసినావు బీజేపీ ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలి రాజకీయంగా అర్థం చేసుకొని రాజకీయంగా స్పందించకపోతే అవసరమైన ప్రజల తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతుంది నాశనం అయిపోతుంది నేను బాధతో చెప్తా ఉన్నా ఈ మాట చాలా బాధతో అని చెప్తా ఉన్నా ఎందుకంటే నేను కోరుకున్న తెలంగాణ తెలంగాణ వచ్చింది ఆనాడు పోరాటంలో మీరు అందరున్నారు అందరం కలిసి కొట్లాన్నం తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ అందరం కలిసి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని తంలాడి ఇన్ని మంచినీళ్ళు ఇన్ని సాగునీళ్ళో ఇంత కరెంటు ఇంత బియ్యమో దయ్యమో సంక్షేమమో చేసుకుంటాను ఇప్పుడిప్పుడే రేవున పడుతున్నాం జర 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 ఊళ్ళు దమ్ము తీసుకుంటున్నాయి కన్ను మండుతున్నాయా ఒక్క మాట చెప్తా ఉన్న దేశంలో ఏ బీజేపీ మొగోడు సమానం ఇస్తాడో నాకు చెప్పాల ఈ దేశంలో ఎంత ఎంతుందండి నాలుగు లక్షల మెగావాట్ల కరెంటు ఉన్నది నాలుగు లక్షల మెగావాట్లు దేశం వాడేది ఎంత ఎన్నడూ రెండు లక్షల మెగావాట్లు దాటది ఇది ఎవల తెలివి తక్కువతనం దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ తెలివి తక్కువ కాదా కేంద్ర ప్రభుత్వం యొక్క బ్యాడ్ పవర్ పాలసీ కాదా ఎవరు బాధ్యులు దీనికి దేశంలో నీళ్ళు ఎంతుంటాయి అరవై ఐదు వేల టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఇది నా లెక్క కాదు సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క ఈ ఏళ్ళ వరకు ముప్పై ఐదు వేల టీఎంసీలకు మించి వాడలే కానీ దేశంలో తాకులాటలు పీకులాటలు కావేరి మీద కొట్లాట గోదావరి మీద కొట్లాట గొంగడి మీద కొట్లాట గోసి మీద కొట్లాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తెలివి తక్కువతనం కాదా కంట్రీ బ్యాడ్ బార్డర్ పాలసీ కాదా ఎవరు దీనికి బాధ్యులు ఎవరి తెలివి తక్కువతనం మీ చేతగానితనాన్ని మీ తెలివి తక్కువతనాన్ని నాలుగు లక్షల మెగావాట్ల కరెంటు ఉండే దేశంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు ఇయ్యరు ఏం ప్రజల కర్మమా ఇదేనా మీ తెలివితేటలు ఇదేనా మీ గొప్పతనం ఇవి వాస్తవాలు కావా నేను చెప్పే లెక్కలు నా లెక్కలు కావు కేసీఆర్ కవిత్వం కాదు నేను చెప్పే లెక్కలు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కలే మీరు చెప్పే లెక్కలే పంటలు పండితం కొనాలంటే మాకు శాత కాదు మాకు శాత కాదు మరి ఏం శాతం అవుతుంది ఏం శాతం అవుతుంది ఆకలి దేశంలో పెరుగుతూ ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటారు అది నేను తయారు చేయలే ప్రతి సంవత్సరం చేస్తారు నూట పదిహేను దేశాలు సర్వే చేస్తే ఆకలి రాజ్యాల సంగతి మన భారతదేశం నంబరు నూట ఒకటి మనకంటే బంగ్లాదేశ్ ఉన్నది మనకంటే నేపాల్ ఉన్నది మనకంటే పాకిస్తాన్ పైకి ఉన్నది మరి ఏం చేస్తున్నట్టు నరేంద్ర మోడీ నీ బీజేపీ జెండా ఏం చేస్తున్నట్టు యాడ ఉన్నట్టు భారతదేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా దీనికి సమాధానం చెప్పు వట్టి లులివెట్టుడు కాదు కదా లొడవడ వరుడు కాదు కదా హైదరాబాదులో ఎంత ఘోరం అండి మీరందరూ కన్లారో చూసారు నీళ్ళ నీళ్ళు చేసుడు చేత కాదు కరెంటు చేసుడు చేత కాదు అనుకోని ఇనుకోని రోగం కరోనా వచ్చింది దాని మీద ఏం చేశానండి పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలుతాయా నీ గొప్ప పరిపాలనకు నీ దిక్కుమాలిన పరిపాలనకు ఏం సమాధానం చెప్తారు దీనికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కోటాను కోట్ల మంది ఎదుర్కొన్న అతిపెద్ద బాధ నీ తెలివి తక్కువ లాక్డౌన్ నిర్ణయం వల్ల అనేక కోట్ల మంది రోడ్ల మీద నడిచిన పాపం వందల కిలోమీటర్లు నడిచినారు వేల కిలోమీటర్లు నడిచినారు ఇంకా ఈ ప్రధానమంత్రి తెలివి తక్కువ వేరే ప్రభుత్వాలు పాసులు కొనిచ్చారు రైళ్ళ వల్ల పంపించారు దాంతో కరోనా పెరిగిందని చెప్తాడు ఈయన ఇది ధర్మమా న్యాయమా తెలంగాణ మనం గంత ఎనిమిది ఏళ్ళ కింద రాష్ట్రం అయింది మన బతుకు మనం బతుకుతున్నాం మనం ఏమైనా వంటలేం నిన్నగాక మొన్న ఏం మాట్లాడతాడు నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఎందుకు గోక్కుంటున్నావు తెలంగాణతోని ఏమన్నట్టు నీ మనసులు ఏమున్నది మనం నేల్కొని లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం జాగ్రత్త నేను చెప్తా ఉన్నా పొద్దుగా కేసీఆర్ ఒక్కడే కొట్లాడడు యావత్ తెలంగాణ సమాజం ఈ దొంగలతో జాగ్రత్తగా ఉండాలి అందరం కలిసి పోరాటం చేయాలి దానికి మనం సిద్ధంగా ఉన్నామా నాకు వినబడతలేదు సల్లబడలేదు నాకు అర్థం కాదు భువనగిరి కాడ పోరాడదామా ఎక్కడిదాకా పోదామా